విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. ఇక పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ధరలు తగ్గే వరకు కూడా ప్రజా పోరాట కాంగ్రెస్ చేపడుతున్న ప్రజా పోరాటంలో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయండి. దానికి నిరసనగా ఒక్కరు బయటికి రావాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఈ దేశంలో చేస్తున్న కార్యక్రమాలను చూడండి. ఈ మోడీ చేస్తున్న పెట్రోల్ ధర, ఆయన వచ్చేటప్పుడు పెట్రోల్ రేట్ ఎంత ఉందో, ఈ రోజు నిత్యావసర ఆయిల్ రేట్ తీసుకోండి, అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు ఎంత ఉందో. ప్రతి ఒక్కరూ కూడా మేము ఈరోజు మమ్మల్ని చూసి మీరు అందరూ కూడా ముందుకు వస్తారని, ప్రతి ఒక్కరిని భిక్షాధిపతి చేయాలని ఆయన ఆలోచనతో ఉన్నాడు మోడీ గారు. కానీ మనము మేము భిక్ష కాదు నిన్ను భిక్షాధికారం చేస్తామని మనం అందరం తెలియజేయాలి నిరసన రూపంలో. అలాగే మా సైకే శైలజనాథ్ గారి ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు, ఆంధ్రలో ఉక్కు ప్రైవేటీకరణ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. కానీ శైలజనాథ్ గారి ఆదేశాల మేరకు మేము ఈ ఉద్యమం చేయడానికి ప్రైవేటీకరణ చేస్తే దానికి వ్యతిరేకంగా ఉండడానికి మేము 2 ఆగస్టు 2వ తారీఖున ఢిల్లీ వెళ్ళడానికి కూడా మేము ముందుకు సిద్ధంగా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు కూడా అవసరమైతే రాహుల్ గాంధీ గారు కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే మేము ఎంతవరకైనా మా ప్రాణాలు త్యాగం చేసైనా సరే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటున్నాం. ప్రతి ఒక్కరు మాతో పాటు, ప్రతి సామాన్యుడు కూడా కోరుకున్న బయటికి మీ ఇంట్లో ఉండడం కాదు, మాతో కూడా బయటకు వచ్చి మీ నిరసన రూపంలో తెలియజేస్తూ అందరినీ తెలియజేయమని కోరుతున్నాం. జయన్ జయ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.